తను ప్రెగ్నెంట్ కదా, డాక్టర్ కొంచెం కేర్ తీసుకోమన్నారు. తనేమో ఆఫీస్కి వెళ్తా అంటుంది. అలాంటప్పుడు ఆఫీస్కి ఎందుకు వెళ్ళడం? ఆఫీస్ మానేసి ఇంట్లో చకచక పనులన్నీ చేసుకో. ఇంట్లో పనంతా నేనే చేస్తున్నాను. మీ అమ్మ కొంచెం కూడా రెస్ట్ ఇవ్వట్లేదు నాకు. మూసుకొని మా అమ్మ ఎలా చెప్పిందో అలా చేయి. పని చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎవరినన్నా పని మనిషిని పెట్టుకుంటే పని కొంచెం ఈజీ అవుతుంది. అయినా ఏమంత పెద్ద పని ఉందని పని పని అంటావు? నీ వయసులో ఉన్నప్పుడు మొత్తం ఇంటి పని అంతా ఎడం చేత చేసి పడేసేదాన్ని. అమ్మా డాక్టర్, ఏం ప్రమాదం లేదు కదా? కొంచెం ఉంటే తల్లి బిడ్డ ఇద్దరు పోయేవాళ్ళు. అయినా గర్భిణీ స్త్రీని ఎలా చూసుకోవాలో తెలియదు. భార్య అంటే మీకు సేవలు చేస్తూ పిల్లలను కనిపించే మిషన్ కాదు. ఈ టైంలో తన అంత బాధ అనిపిస్తూ మీ ప్రేమను కోరుకుంటుంది. అలాంటి భార్యను పూలలో పెట్టుకొని చూసుకోకపోయినా పర్వాలేదయ్యా, తన కష్టంతో కన్నీరు పెట్టించుకోకపోతే చాలు.